రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీకాకుళంలోని ఆముదాల వలస రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సందడి మొదలైంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులు పునరుద్ధరించడంతో తొలి ప్రయాణికుల ట్రైన్ సిక్కోలు చేరుకుంది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్నుమా ట్రైన్ తెల్లవారుజామున ఆముదాల వలస రైల్వే స్టేషన్కు ప్రయాణికుల్ని తీసుకొచ్చింది. హైదరాబాద్లో లాక్ అయిపోయిన 76 మంది ఈ ట్రైన్లో జిల్లాకు చేరుకున్నారు. ట్రైన్ దిగిన అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈ 76 మంది ప్రయాణికుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు అధికారులు. ఆధార్తో పాటు ఫోన్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసుకున్న అనంతరం వీరందరికీ ఐమాన్ బస్సులో కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల్లో 76 మంది ప్రయాణికులను స్పెషల్ క్వారంటైన్ కు తరలించారు. రైల్వే శాఖ సూచించిన నిబంధనల ప్రకారం వారం రోజుల పాటు వీరందరూ 7 రోజుల క్వారంటైన్ లో ఉండనున్నారు.